వీడియో అప్లోడ్ చేసి 10 డేస్ పైన అయిపోయింది. నేనైతే చాలా ముందే సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు, లైక్స్ రావట్లేదు, చాలా టెన్షన్గా ఉంటుంది కదా. సో ఇంకా 10 డేస్ లేట్ అయిపోయేసరికి ఇంకా కొంచెం టెన్షన్ ఎక్కువైపోయింది. బట్ కానీ ఈ సిరీస్ అయితే మీకు వీడియోస్ నచ్చుతాయి. సో వీడియోస్ అయితే ఫుల్ వరకు చూడండి, అండ్ ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, అండ్ ఇదేంటంటే మేము లాస్ట్ వీకెండ్ మలక్కా వెళ్ళామన్నమాట. మలక్కా అంటే మలేషియాలో ఒక ప్లేస్. సో సింగపూర్ నుంచి మలేషియాకి త్రూ అదే బై రోడ్ క్రాస్ చేసాము బార్డర్స్. సో అది ఉంటుంది. అండ్ నెక్స్ట్ అయితే మలక్కా అనేసి ఒక చిన్న టూరిస్ట్ ప్లేస్ విజిట్ చేసాము. ప్లేస్ అయితే చాలా బాగుండింది, 2 డేస్ ట్రిప్ అన్నమాట. సో మీరైతే వీడియో ఫుల్గా చూడండి. మేము ఇప్పుడు మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరేసి ఒక స్టాప్ అయితే 3 స్టాప్స్ చేంజ్ అయ్యి అక్కడికి వెళ్ళాము, ఇక్కడ బార్డర్ క్రాస్ చేయడానికి. సో తర్వాత అయితే ఇప్పుడు మేము 2nd బస్ ఎక్కామన్నమాట. ఇంకా ఎండ కూడా సరిగ్గా కొట్టట్లేదు. అండ్ సో ఫుల్ ఏసీకి ఫుల్ లోపలంతా ఏం కనిపించట్లేదు, బయట ఏముంది అనేది ఎలాంటి ఫాగ్ అయితే ఫుల్ లోపల సైడ్ అంతా బాగా మంచి అయితే వచ్చేసింది బికాజ్ ఆఫ్ ఏసీ. అండ్ పిల్లలైతే పాపం నిద్రలోంచి లేపి తీసుకొని వచ్చేసాము. ఇది ఎర్లీ మార్నింగ్ కదా, సో స్కూల్స్కి కాలేజెస్కి వెళ్ళే స్టూడెంట్స్తో బస్సెస్ అయితే ఫుల్ కిటకిటలాడుతున్నాయన్నమాట. ఇప్పుడు ఇంకా వెళ్తూనే ఉన్నాము మేము. ఆల్మోస్ట్ మాకు రీచ్ అవ్వడానికి 1.5 అవర్ పడుతుందంట. ఇప్పుడు ఇది 2nd బస్సు, ఇది దిగిన తర్వాత మళ్ళీ 3rd బస్ ఎక్కి వెళ్ళాలి. సో హోప్ జర్నీ అయితే బాగుంటుందని అనుకుంటూ వెళ్తున్నాము. సో లెట్స్ గో. బాబు అయితే పడుకున్నాడు తన దగ్గర. ఓకే, కింద అయితే అస్సలు ప్లేస్ లేదు, పీపుల్ ఫుల్గా ఉన్నారు. సో పైకి ఎక్కాము, లేకపోతే పిల్లల్ని తీసుకొని ఈ మధ్య పైకి పైన కూర్చోవడం అస్సలు కుదరట్లేదు. సో వచ్చేసాము. ఇది వుడ్లాండ్స్ అన్నమాట, వుడ్లాండ్స్ ఏరియా. వుడ్లాండ్స్లో ట్రాఫిక్ అయితే చూడండి, మార్నింగ్ చాలా బిజీ ఉంది. సో ఎక్కడ చూసినా ప్లేస్ ఉంటుంది, గ్రీనరీ ఉంటుంది. సో ఇదైతే మెట్రో రైల్ అన్నమాట, మెట్రో ట్రాక్. సో చూడండి పైన మెట్రో వెళ్తుంది. నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా ఇవ్వట్లేదు ఈ బేబీ. మా హిప్జు నసుతూనే ఉన్నాడు పక్కన. ఓకే, ఇగ్నోర్ చేయండి కొంచెం. అండ్ సో అది ఇప్పుడు అండర్గ్రౌండ్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట. ఇంతకుముందు అంటే 3 ఇయర్స్ బ్యాక్ మేము సింగపూర్లో ఉన్నప్పుడు ఈ ఏరియాలోనే ఉండేవాళ్ళం. ఇక్కడ నుంచి చాలా దగ్గరుండేది, బట్ ఇప్పుడు మేము బెడాక్ నార్త్ అనేసి వేరే ఏరియాలో ఉన్నాము, బెడాక్ ఏరియాలో. సో అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి మాకు ఆల్మోస్ట్ 1.5 అవర్ పడుతుంది. ఇంతకుముందు జస్ట్ 1/2 అవర్లో వెళ్ళిపోయేవాళ్ళం అక్కడికి. 1 అవర్ 15 మినిట్స్ ఎక్కువ పడుతుంది టైం అయితే. సో సి ఆల్ ఆర్ బిజీ, సి ఎప్పుడు ఫోన్లలోనే ఉంటున్నారు జనాలు అయితే. సో ఇది ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 10 మినిట్స్ జర్నీ అన్నమాట చెక్ పాయింట్ దగ్గరికి. సో ఇవన్నీ, ఇది ప్రైమరీ స్కూల్ అంట, వుడ్లాండ్స్ ప్రైమరీ స్కూల్. చూడండి ఎంత ఎన్ని ఫ్లోర్స్ ఉందో, ప్రైమరీ స్కూలే. అప్ టు 6th క్లాస్ ఉంటుంది అనుకుంటా ప్రైమరీ స్కూల్ ఇక్కడ. ఓకే, అండ్ బిల్డింగ్స్ అయితే ఫుల్ కలర్ఫుల్గా ఉన్నాయి. ప్లేస్ అయితే చాలా ఓపెన్ ఏరియా ఎక్కువ ఉంటుంది. వచ్చేసాము, చెక్ పాయింట్ రీచ్ అయిపోయాము బస్ దిగిన తర్వాత. ఇది సో లుక్, దట్ ఈస్ ద చెక్ పాయింట్, వుడ్లాండ్స్ చెక్ పాయింట్. మాకు ఇది ఒకటే తెలుసు ఇప్పటి వరకు, వేరే ట్రైన్లో కూడా వెళ్ళొచ్చు అంట, బట్ డోంట్ నో. చెప్తున్నాను, వచ్చేసాను. ఇప్పటిదాకా నేను వ్లాగింగ్ చేయడానికి కుదరలేదు, మార్నింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి. స్టార్ట్ అవ్వడమే కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుదాం అనుకున్నాం, బట్ పిల్లలతో ఎర్లీగా స్టార్ట్ అవ్వడానికి కుదరలేదు, కొంచెం లేట్ అయిపోయింది అన్నమాట. లేకపోతే ఇంకొంచెం ఎర్లీగా వచ్చేసేవాళ్ళం. ఓకే, సో ఇక్కడ కింద నుంచి కార్స్ కూడా అటు సైడ్ మలేషియాలోకి సింగపూర్లోకి ట్రావెల్ చేయొచ్చు కార్లోనే. ఎవరి పర్సనల్ కార్స్ ఉంటే వాళ్ళు కార్స్లోనే చెక్ పాయింట్ క్రాస్ అవుతారు. ఇప్పుడు లోపల ఇమిగ్రేషన్ అయితే అలో చేయలేదు, చేయకూడదంట, కెమెరా వీడియో ఏం రికార్డ్ చేయకూడదు. సో వచ్చేసాము, ఇమిగ్రేషన్ అయిపోయింది సింగపూర్ది. సో ఇప్పుడు ఈ బ్రిడ్జ్ క్రాస్ చేసి అటు సైడ్ వెళ్ళి మలేషియా ఇమిగ్రేషన్ జరుగుతుంది. ఓకే, సో అది జోహర్ బరు ఏరియా, వుడ్లాండ్స్ బ్రిడ్జ్ అనుకొని ఉండేది. బ్రిడ్జ్ ఒకటే ఉంటుంది మధ్యలో అంతా సీ.
ట్రక్స్ పెద్ద పెద్ద ట్రక్స్ వెళ్తున్నాయి. అసలు సింగపూర్కి ఏ సోర్స్ కావాలన్నా మెయిన్ మలేషియా నుంచే వెళ్తుందన్నమాట. ఫుడ్ కానివ్వండి, గ్రోసరీస్ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, 90% ఆఫ్ ఆల్ ద సప్లైస్ ఫ్రమ్ మలేషియా ఓన్లీ. సో ఇది జోహర్ బరు. అటు సైడ్ ఎన్ని కార్స్ వెళ్తున్నాయి చూడండి. అండ్ ఫుల్ బస్సు అయితే ఫుల్ ఉంది. ఫస్ట్ స్టార్టింగ్లోనే ఎక్కడం వల్ల మాకు సీట్ దొరికింది, లేకపోతే అసలు సీట్ కూడా దొరికే ఛాన్సే లేదు. ఓకే, వీడైతే ఇప్పుడే నిద్రలోంచి లేచాడు. ఒక బ్యాగ్ తెచ్చుకున్నాము. సో ఆ బ్యాగ్ పాపం హబీబే క్యారీ చేస్తున్నారు, అండ్ తన ల్యాప్టాప్ బ్యాగ్ కూడా, అది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇక్కడ బ్రిడ్జ్ క్రాస్ చేయడానికి మాకు ఒక 10 మినిట్స్ టైం పట్టింది. అండ్ వచ్చేసిన తర్వాత ఇమిగ్రేషన్ కూడా అయిపోయింది. ఇమిగ్రేషన్ చాలా స్మూత్గా అయిపోయింది. మాకు ఇమిగ్రేషన్ అయితే అసలు ఏమీ ఎక్కువ అసలు అడగనే లేదు, ఏ క్వశ్చన్స్ అడగలేదు. జస్ట్ పాస్పోర్ట్స్, మా సింగపూర్ వీసా పాసెస్, అండ్ మలేషియాలో అయితే వీసా ఫ్రీ అన్నమాట ఇప్పుడు ఇండియన్ పాస్పోర్ట్స్కి. సో ఇయర్ డిసెంబర్ వరకు అని అఫీషియల్గా ఉంది, తర్వాత పెంచుతారో లేదో డోంట్ నో. సో ఎవరైనా మలేషియా ట్రిప్ ప్లాన్ చేయాలనుకుంటే ఈ టైంలో ప్లాన్ చేసుకోండి, డిసెంబర్ వరకు. ఎందుకంటే ప్రెజెంట్ వీసా లేదు కాబట్టి పర్ హెడ్ 3,000-3,500 అవుతుంది. సో ఒక 4 మెంబర్స్ రావాలనుకున్నా కూడా 12,000 అంటే ఒక పర్సన్ టికెట్స్ వచ్చేస్తాయి. చెన్నై నుంచి చేసుకుంటే కొంచెం తక్కువ పడుతుంది. సో ఇప్పుడైతే మేము మనీ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నామన్నమాట, సింగపూర్ డాలర్స్. ఇక్కడ క్రాస్ చేస్తూనే జోహర్ బరులో ఈ బిల్డింగ్స్లో ఉంటాయన్నమాట, క్రాస్ చేస్తూనే ఉంటాయి మనీ ఎక్స్చేంజర్స్, సిమ్ కార్డ్స్, ఆల్ నెసెసిటీ ఉంటాయి కదా ఏమేమి కావాలి అనేసి అవన్నీ. సో క్యాష్ అయితే డాలర్స్ తీసుకొని వచ్చాము కదా, వాటిని రింగెట్స్లోకి కన్వర్ట్ చేసుకుంటున్నాము. ఒక సింగపూర్ డాలర్ 3.48 రింగెట్స్ అంట. సో ఇంతకుముందు 3 ఉండేవి మేము మలేషియాలో ఉన్నప్పుడు, ఇప్పుడు కొంచెం రింగెట్ తగ్గింది. ఓకే, సో బ్రేక్ఫాస్ట్స్ ఉన్నాయి. ఇంకా ఫుల్ క్రౌడ్ అవ్వలేదు, ఎందుకంటే మార్నింగ్ కదా. 9:10 మేము క్రాస్ చేసి వచ్చేసాము, 7:00 స్టార్ట్ అయ్యాము. సో 2 అవర్స్ పట్టింది అటు సైడ్ నుంచి ఇటు సైడ్ రావడానికి. సో వీళ్ళు కూడా మాలాగే వెయిట్ చేస్తున్నారు, ఫస్ట్ టైం వచ్చారేమో. ఇది ఈ బన్ నాకైతే రోటీ బోయా అనేసి చాలా నచ్చిందన్నమాట, రోటీ బాయ్ నాకైతే చాలా బాగా నచ్చింది. టేస్ట్ వేడివేడిగా తింటేనే చాలా బాగుంది. ఓకే, ఒక్కటి 3.5 రింగెట్స్ అంటే $1 అనుకోండి. సో అలా ప్రతిదీ సింగపూర్కి మలేషియాకి కంపేర్ చేసుకోవడం, ఓకే ఇది అక్కడైతే ఎక్కువ కాస్టే కదా ఇక్కడ బెటర్ అనేసి తీసుకోవడం, అదే పని చేశాను నేనైతే. ఓకే, సో తను ఎవరో వచ్చి అడుగుతున్నారు. సో జస్ట్ చేంజ్ చేసి అలా ఎవరన్నా ఏమన్నా అడిగినప్పుడు ప్లీజ్ ఇవ్వండి, లేదు అని మాత్రం చెప్పొద్దు. మనం ఎంత ఇస్తే ఎదుటి వాళ్లకు దేవుడు మనకు ఇస్తాడు అది మేమైతే బాగా నమ్ముతాము. ఎంత అవసరం ఉందో అలా అడుగుతారనమాట. సో వి డోంట్ నో వాట్ దే సిచ్యుయేషన్ ఈజ్. ఓకే, తర్వాత అయితే క్యాష్ అయితే తీసుకున్నాము. సో మేము ఎంత తీసుకున్నామంటే చెప్తానండి, బిల్ చూసి గుర్తులేదు, నేనైతే మర్చిపోయాను. సో SGD 100 SGD తీసుకున్నాము, 350. అండ్ ఆల్రెడీ మేము ఒక ఫ్రెండ్ దగ్గర తీసుకుని ఉన్నామన్నమాట, 300 రింగెట్స్ తన దగ్గర ఉంటే. సో ఇప్పుడు ఆ 300 ఇదొక 350, మొత్తం 650 వరకు ఉన్నాయి, బట్ సరిపోవనుకుంటాను. సో సిమ్ తీసుకుంటున్నాము. ఇక్కడ ఈవిడ దగ్గర అడిగితే చాలా కాస్ట్ ఎక్కువ చెప్పింది, డబుల్ చెప్పేసింది అన్నమాట డిజీవి. సో ఆవిడ దగ్గర తీసుకోలేదు, ఇంకొక ప్లేస్లో తీసుకున్నాము ఇంకొకళ్ళ. తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసుకుందాము, ఎర్లీ మార్నింగ్ వచ్చామనేసి KFC దగ్గర వచ్చి అయితే ఆర్డర్ ఇచ్చాము, వెయిట్ చేస్తున్నాము ఆర్డర్ కోసం. అండ్ చాలా సో ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చాము, హ్యాండ్ వాష్ చేసుకొని తిందామనేసి కూర్చుంటున్నాము. అండ్ ఇప్పుడైతే ఫుల్ ఖాళీగా ఉందన్నమాట, చాలా తక్కువ మంది, ఓన్లీ బ్రేక్ఫాస్ట్ పీపులే ఉన్నారు. అండ్ ఐటమ్స్ కూడా బ్రేక్ఫాస్ట్ రిలేటెడ్వే ఉన్నాయి. సో తినేసి వచ్చేసాము కిందికి. అండ్ ఇప్పుడు ఇక్కడి నుంచి మేము ఎక్కడికి వెళ్ళాలి నెక్స్ట్ అంటే, ఎక్కడికి వెళ్తాము అంటే వి ఆల్రెడీ బుక్డ్ ఏ కార్ అన్నమాట. సో కార్ అనేసి ఒక యాప్ ఉంది,
అది మేము మలేషియాలో ఉన్నప్పుడు బాగా యూస్ చేసేవాళ్ళం. యాక్చువల్లీ ఆ కార్ యూస్ చేసి ఆ యాప్ యూస్ చేసే హబీబ్ కార్ డ్రైవింగ్ నేర్చుకున్నారు. చెప్పాలంటే చిన్నపిల్లలు సైకిల్ నేర్చుకుంటారు చూసారా, 1 అవర్కి 2 అవర్స్కి తెచ్చుకొని రెంట్కి నేర్చుకుంటారు. అలా సేమ్ అలా అన్నమాట ఈ కార్ యాప్. ఏంటంటే మీకు 1 అవర్ కావాలంటే 1 అవర్కి బుక్ చేసుకోవచ్చు, 1 డే కావాలంటే 1 డేకి బుక్ చేసుకోవచ్చు. సో ఆ కార్ అలా కాకపోతే మలేషియాలో అది ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి కంపల్సరీగా. సో లైసెన్స్ ఉంటే మనం ఆన్లైన్ త్రూనే ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే అది మనకు ఇస్తుందన్నమాట పర్మిషన్ ఇలా కార్ బుక్ చేసుకోవడానికి. సో మా క్యాబ్ అయితే వచ్చేసింది. ఇప్పుడు క్యాబ్లో కూర్చొని అది వేరే మాల్లో ఉంది కారు. సో ఆ కార్ దగ్గరికి వెళ్ళిపోదాము. సో యా, మీరు కూడా రావడానికి ట్రై చేయండి. సింగపూర్లో కాస్ట్లీయే, బట్ మలేషియా అయితే కొంచెం కాస్ట్ కూడా తక్కువ ఉంటుంది. అండ్ చూసే ప్లేసెస్ చూడడానికి ఎక్కువ ప్లేసెస్ ఉంటాయి. అండ్ కొంతమంది క్యాబ్ డ్రైవర్స్ బాగా మాట్లాడతారు. నాకు ఈ క్యాబ్ డ్రైవర్ అంతగా ఏమంటారంటే అంత ఆయన మనంతకు మనం మాట్లాడించినా ఆయన జస్ట్ నాడింగ్ హిజ్ హెడ్ అన్నమాట అనేసి. తర్వాత వచ్చేసాము. కెమెరాకి మనహా ఏదో అంటించేసింది ఫోన్కి. సో దాన్ని క్లీన్ చేసుకొని ఇదిగో ఇదే మా కారు. కొంచెం కింద అయితే కొంచెం ఎవడో డ్యాష్ ఇచ్చేసాడు. ఓకే, సో ఈ కార్ అన్నమాట. ఇది ఎలా ఓపెన్ అవుతుంది, కీ ఎవరిస్తారు అంటే ఎవ్వరూ ఉండరు. ఆ యాప్ నుంచే మొత్తం చేసుకోవాలి. మన బుకింగ్స్లోకి వెళ్తే మనం బుక్ చేసుకున్న కార్ ఇది. ఏ కార్ అయినా బుక్ చేసుకోవచ్చు. మన్హాకైతే ఈ కార్ చాలా చిన్నగా ఉందంట. నాకు ఈ కార్ వద్దు, ఆ కారులో వెళ్దాము, ఎంత పెద్దగా ఉంది ఆ కార్ అనేసి అక్కడికి పరిగెత్తుతుంది. సి అదిగో వెళ్ళింది. అది మన కార్ కాదురా నాన్న, వచ్చి వెళ్దాము, లేట్ అయిపోతుంది, స్టార్ట్ అవుదాము అనేస్తే రావట్లేదు. లేదు మా ఇదే బాగుంది, పెద్దగా ఉంది కారు, ఫోర్డ్ అది. ఓకే, మలేషియాలో సింగపూర్లో ఎంత కార్ ఫెసిలిటీ తక్కువ, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ అంటాము, మలేషియాలో కార్ ఫెసిలిటీ అంత బాగుంటుంది. గ్రాబ్ ఉంటుంది, జస్ట్ అలా గ్రాబ్ బుకింగ్ చేసుకోవచ్చు. క్యాబ్స్ చాలా ఫెసిలిటీ బాగుంటుందన్నమాట. తర్వాత పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అస్సలు బాగోదు. ఒకసారి కార్ అంతా బయట వీడియో తీసుకుంటున్నాము, ఎందుకంటే మనం వాళ్ళకి ఫొటోస్ తీసి అప్లోడ్ చేయాలన్నమాట, ఎక్కడెక్కడ ఏమేమి ఆల్రెడీ డ్యామేజ్ ఉన్నింది అనేసి. తర్వాత మన మళ్ళీ రిటర్న్ అయిన తర్వాత కూడా ఒకసారి ఫొటోస్ అన్నీ తీసుకొని వాళ్లకు అప్లోడ్ చేయాలి. ఇదిగో ఈ యాప్ సోకార్, తను ఆల్రెడీ మేము 600 కిలోమీటర్స్కి. సో ఇలా ఇప్పుడు ఇంతకుముందు జస్ట్ టైం ఒకటే ఉండేది, ఇప్పుడు టైం ఒకటే కాదు డిస్టెన్స్ కూడా మనం ముందుగానే ఇవ్వాలన్నమాట వాళ్ళకి. ఇంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తాం, కావాలంటే తర్వాత పెంచుకోవచ్చు, బట్ ఎక్కువ కాస్ట్ పడుతుంది తర్వాత యాడింగ్ ఉంటే. సో మేమైతే 600 కిలోమీటర్స్ చేసుకున్నాము, ఎందుకంటే మలక్కా ఇక్కడ నుంచి 250-240 ఉంది. సో 250 కిలోమీటర్స్ వెళ్ళి రావడానికి మాకు 500 పడుతుంది. అండ్ బయట ఎక్కడన్నా తిరగాలి, అండ్ లేకపోతే ఆ మలక్కాలోనే సిటీలోనే తిరగాలి అంటే ఇంకా కారే యూజ్ చేస్తాం కదా. సో అందుకు కార్ అన్నమాట. సో నార్మల్గా అయితే అండ్ ఇంకోటి ఏంటంటే సో కార్లో మనం డీజిల్ మనీ వాళ్ళదే. మీరు ఎంత డిస్టెన్స్ అయితే ఇప్పుడు అక్కడ పెట్టారో, లేకపోతే ఎంత డిస్టెన్స్ అని కాదు, మీరు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసి డీజిల్ కొట్టిస్తారో బండికి, ఆ రిసిప్ట్ తీసుకొని మనం వాళ్ళకి అప్లోడ్ చేసేస్తే యాప్లోనే, అప్లోడ్ చేసిన దానికి వాళ్ళు రీఫండ్ చేసేస్తారన్నమాట. మనం ఎంత డీజిల్ అమౌంట్ అయితే పే చేస్తున్నామో ఆ డీజిల్ అమౌంట్ వాళ్ళు మనకు ఆ యాప్లోనే మన వ్యాలెట్లో మనీ అయితే డిపాజిట్ అయిపోతుంది. నెక్స్ట్ టైం మనం బుక్ చేసుకున్నప్పుడు మనకు ఆ మనీ అనేది యూజ్ అవుతుంది. తర్వాత ఇలా తను సెల్ఫీ తీసుకొని, సో వాళ్ళ కన్ఫర్మేషన్ అన్నమాట, అప్పటికప్పుడు రిప్లై ఇస్తారండి సో కార్లో. అదొకటి బాగా నచ్చింది, వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ అలా మనం ఏదన్నా మెయిల్ కానీ మెసేజ్ కానీ వాళ్ళకి చేస్తే అప్పటికప్పుడు వాళ్ళు రిప్లై ఇస్తారు. మాకైతే ఇది బాగా నచ్చింది. సో వచ్చేసాము అని చెప్తున్నాను. సో తర్వాత వీడియో కంటిన్యూ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.